జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ప్రారంభమైన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ. చౌటుకూరు మండలం శివంపేటలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ సాంకేతిక టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. శివంపేట జిల్లా పెద్దలు రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ దామోదర రాజ నరసింహ గారిని గారిని ఆత్మీయంగా సన్మానిస్తున్నారు. అనంతరం ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరువ చేసి ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా లబ్ధిదారుకు మరి ఆ తరగరు ఇంటికి వచ్చి మహాలక్ష్మి భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇంట్లో చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను శివంపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు పెద్దలు, అదేవిధంగా జిల్లా పరిషత్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు వెళ్ళి మరి దరఖాస్తు తీసుకునే విధంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినాం సార్. ఇక్కడ మీ సూచన అనుసరించి దివ్యాంగులకు కూడా సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేసినాం, మహిళలకి సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేసినాం, ఇతరులకు కూడా ఇతర ప్రజానీకానికి కూడా కౌంటర్లు ఏర్పాటు చేసినాం. ఈ గ్రామంలో ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, దాని ప్రాతిపదికన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మరి ప్రజలు కానీ ఇలాంటి ఏర్పాట్లు కూడా గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీ కూడా మనం కచ్చటం జరిగింది. మీ తమరు చెప్పినట్టుగా ఇంటి ఇంటికి గడప గడపకు వెళ్ళి మరి వారికి జరిగింది. మీరు ఒక సూచన చేశారు, తమరి సూచన అనుసరించి ఇక్కడ గ్రామైక్య సిబ్బంది అంటే ఐకేపీ ఇందిరా క్రాంతి పథకం సిబ్బంది కానీ ఆ విఓఏ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉంటారు సార్, వారు
అదేవిధంగా మున్సిపాలిటీ అయితే రిజర్వ్ పర్సన్స్ వారు, అదేవిధంగా ఇక్కడ మన ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ వర్కర్ కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ వారు కానీ, వారు ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఈరోజు మరి దరఖాస్తులు తీసుకొని మరి ఈరోజు తర్వాత దరఖాస్తులు ఇవ్వలేదు. పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, వారికి సహకరిస్తూ ఇంకా అధికారులు ఉంటారు. ఆ దరఖాస్తులు ఇవ్వండి. అర్హత లబ్ధిదారు న్యాయంగా ఇక సంక్షేమాన్ని అందియాలి. ఓ శివంపేట, చోట్కూరు మండల్, పుల్కల మండల్, అందల్ ప్రాంతమే కాదు, సంగారెడ్డి జిల్లానే కాదు, యావత్ తెలంగాణ సమాజానికి సంక్షేమాన్ని అందియాలని సదుద్దేశంతో ఆనాడు గతంలో ఇందరమ్మ పేరు మీద ఏ రకంగా అయితే సేవలు అందించామో అదే పద్ధతిలో ఎలాంటి రాజకీయాలు లేకుండా పేద ప్రజల సంక్షేమము, ప్రాంత అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ఆ దిశగా ఇందిరమ్మ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మీ అందరూ ఎలాంటి అనుమానాలు లేకుండా దరఖాస్తులు తీసుకొని ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి, ఇంకా ఇతర అంశాలున్నా దానిపైన కూడా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు. ప్రతి దరఖాస్తు అర్హత లబ్ధిదారులు ఇవన్నీ ప్రభుత్వము పరిశీలించి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ పేరిట గతంలో ఏ రకంగా అయితే మీకు సేవలు అందించిందో అదే రీతిలో అదే పద్ధతిలో మీకు సేవలు అందిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా కౌంటర్ల కాడికి వెళ్ళండి. ప్రత్యేకంగా మహిళలకు కౌంటర్ ఉంది.